మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆర్యవేశ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పం ప్రసాద్ గారు, తెలుగుదేశం అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద అవాస్తవాలు మాట్లాడుతూ ఆయన మన రాజుపాలెం సభలో ఆర్యవేశాలను ఏదో కించపరిచేశారు, వాళ్ళని అవమానించారు అనే ఉద్దేశంతో రాజకీయంగా ఆర్యవైశ్యుల్ని రెచ్చగొడుతూ అవాస్తవాలు మాట్లాడుతున్నాడు ఆయన. అసలు ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. దానికి ఆయన అప్పట్లో 30 కోట్లు నిధిని ఏర్పాటు చేశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక జగన్ గారి ప్రభుత్వంలో ఎటువంటి నిధులు ఏర్పరచగా ఇవ్వక కార్పొరేషన్ చైర్మన్ అలంకారప్రాయంగా పెట్టి వారి చేత ఆర్యవైశ్యుల మీద ఎన్నో దాడులు అలాగే కుట్రలు పన్ని వివిధ వ్యాపారాలు నష్టపోయేలాగా చేస్తూ వారు పబ్బం గడుపుతున్నారు. కుప్పం ప్రసాద్ గారు మొన్న 2 రోజుల్లో ఎలక్షన్ కమిషన్ వస్తుంది అనగా 2 రోజుల ముందు డైరెక్టర్ని నియమించి ఆర్యవైశ్యంగాన్ని చాలా అవమానకరంగా చేశాడు ఆయన. అటువంటి కార్యక్రమాలు చేసింది వైసీపీ ప్రభుత్వంలో జరిగినాయి. వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో దాడులు అలాగే బెల్ల వ్యాపారులు అని చెప్పి వాళ్ళని ఎన్నో హింసిస్తూ అలాగే జగన్ గారి మీద వాళ్ళ పార్టీ మీద ఏదైనా పోస్టులు పెడుతుంటే వాళ్ళని చాలా తీవ్రంగా హింసిస్తూ అలాగే మన తెనాల్లో కార్పొరేటర్ మీద జరిగే దాడిలో అలాగే మన తెలుగుదేశం కార్పొరేటర్ దాడి జరిగింది. అలాగే ఇతరత్ర ఎన్నో దాడులు, ఎన్నో రకమైన అవమానాలు ఆర్యవేశులు గుర్చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్యవేశులు అందరూ చాలా బిక్కు బిక్కు అని బ్రతుకుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగా ఆర్యవేశుల్ని అభివృద్ధి పాలనలో నడపాలనే ఉద్దేశంతో కార్పొరేషన్ ఏర్పాటు చేశారా అన్నాడు. అటువంటి కార్పొరేషన్ ని ఈ రోజు నిర్వీర్యం చేశారు ఈ జగన్ గారు. ఇటువంటి పరిస్థితుల్లో మా ఆర్యవేశ తరపున కుప్పం ప్రసాద్ గారు చేసే తీవ్రమైన ఆరోపణలను మేము ఆర్యవేశ సంఘాలన్నీ కూడా ఖండిస్తున్నాయి. అలాగే ఇన్ని దాడులు ఆర్యవేశ సంఘం మీద జరుగుతుంటే నువ్వు కార్పొరేషన్ చైర్మన్ అయ్యి నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు నీ పదవిని అలంకారంగానే నడుపుతున్నావు, అంతేగాని ఆర్యవేశగా అభ్యున్నతకు కానీ ఏ విధమైన ఉన్నత స్థితిలో కల్పించడానికి కానీ అలాగే ఉన్నత విద్యలో సహకారం అందించడంలో కానీ నీ పాత్ర ఉంటది. అటువంటి పాత్రను పక్కన పెట్టి నువ్వు ఈ రోజు రాజకీయ లబ్ధి కోసం మన చంద్రబాబు నాయుడు గారి మీద నువ్వు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నావు. ఆయన విషం చింపుతున్నారు విషం చింపుతున్నారు అని అంటున్నాం. ఎవరు విషం చింపారు? జగన్ గారు విషం నింపారు కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నిధులు ఇచ్చి ఆర్యవైశ్యులకి మంత్రి పదవులు ఇచ్చి మంచి రాజ్యసభ సభ్యులు ఇచ్చి అలాగే వివిధ పదవులు ఇచ్చి మంచి ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టారు. ఈ జగన్ గారు జగన్ గారు ఓన్లీ దేవాదాయ శాఖ మినిస్టర్ 2 సంవత్సరాలు మాత్రమే ఇచ్చి ఎటువంటి పదవులు ఇవ్వకుండా అందరినీ డమ్మీ చేశాడు ఆయన. అటువంటి వ్యక్తికి నువ్వు కొమ్ము కాస్తూ ఈ రోజు ఆర్యవైశ్యుల్ని అడ్డం పెట్టుకుని నువ్వు రాజకీయం చేస్తున్నావు. ఇటువంటి చిల్లర రాజకీయాలు ఎటువంటి పరిస్థితుల్లోని చల్లో నీ మాటలు తప్పుడు మాటలు కట్టుబెట్టి అబద్ధాల మాటలు కట్టుబెట్టి చంద్రబాబు నాయుడు గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పవాలి నువ్వు ఏ విధంగా డిమాండ్ చేస్తున్నావు.